Hi everyone, welcome to ANV Foods. Ivalti special recipe chinta chiguru pappu. Dinni e vidhanga tayar chesukovalo ippudu chuddam. Munduga nenu deeniki 1 cup kandi pappu, pachimirapakayalu, 1 cup chinta chiguru, talimpu kosam koddiga karivepaku, vellulli rebbalu, చిటికెడు ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్, కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు బాగా ఉడికింది. ఇప్పుడు చింతచిగురు, రుచికి సరిపడా salt వేసి మరొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతచిగురు పులుపు కదండి, అందుకు ముందుగా వేయకూడదు. కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారు కదా, చింతచిగురు పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసి పప్పు గుత్తుతో ఒకసారి మెదుపుకోవాలి. ఈ విధంగా తయారైన చింతచిగురు పప్పుని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపును చింతచిగురు పప్పు మీద వేసుకోవాలి. చూసారు కదా, మీకు ఎంతో ఇష్టమైన చింతచిగురు పప్పు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ, అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.